జున్ని పల్లీలు దింటే వేసేసుకొని చూడండి ఇవన్నీ మనం మిక్సీ పట్టుకున్నాము ఇలా పెట్టేస్తాము. మేము ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని దీంట్లో ఏం వేసానంటే నేను ఫస్ట్ టమాటాలు పచ్చిమిరపకాయలు వేయించుకొని తర్వాత కొంచెం వేసిన పప్పు వేయించుకొని తర్వాత చిన్న ఉల్లిపాయలు వేసుకొని ఇప్పుడు సాల్ట్ ఉప్పు వేసుకోవాలి ఉచ్చి సర్వం వేసుకొని మిక్సీ పట్టుకుంది దీంతో ఇప్పుడు కొన్నింటి కొన్ని వాటర్ వేసుకుందాం. వన్ టూ డేస్ ఉప్పు సరిపోయింది చూసుకొని వాళ్ళు వేసుకోండి. ఇది పక్క నేను చాయ్ పెట్టేసాను మీరు చూసుకోవచ్చు కావాలంటే. ఇతని పక్క నేను చాయ్ పెట్టాను. మా హస్బెండ్ ఇప్పుడే వచ్చారు అందుకే చాయ్ పెట్టేసాను. ఇప్పుడే వచ్చారు ఫ్రెండ్స్ మా హస్బెండ్ అందుకే నేను చాయ్ పెట్టేసేసి రెడీగా కప్పులో పెట్టాను. వాష్రూమ్ పోయారు వచ్చిన వేసుకున్నాను. ఇది పక్క బెండకాయలు వేసుకుని ఇల్లు కారం వేసుకోవాలి మనం. ఉల్లిపాయ కారం వేసుకోవచ్చు మామూలు కారం కూడా వేసుకోవచ్చు. ఇంకోసారి నా మిక్సీ పట్టుకోవాలి చూద్దాం అండి. ఒకసారి చూడండి చాయ్ చూడండి వేడి వేడి పొగలు వస్తుంది. ఇద్దరం కూర్చొని తాగుతాము వచ్చిన వాటర్ నుంచి వచ్చినాను ఇద్దరం మూడు కూర్చొని తాగేస్తాము. మనం మిక్సీ పట్టిన కొస్తారు ఇంకా తాలింపు అనేది వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు మీ ఇష్టం. అది చూడండి చట్నీ అయితే ఇలా అయింది ఎందుకంటే డన్ అది అయిపోయినట్లే. చూసారా దీన్ని నీట్గా తీసుకుని నీట్గా పసుపు తీసుకొని వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆల్రెడీ డిఫ్రై అయింది కాబట్టి వేసుకోకపోయినా పర్లేదు బాగుంటుంది వేసుకోవాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం నేనైతే వేయను ఫ్రెండ్స్. నేను కాలం ఒక్కసారి తర్వాత వేసి ఒక్కసారి అన్నీ వేసి ఏం చేస్తాను ఒప్పుకున్నట్టు మా టీం తెచ్చుకొని
దోశలోకి సూపర్గా ఉంటుంది అండి. నేను చెప్పిన ట్రై చేయండి. మీకు ఇంకా నిలవ ఉందంటే వాటర్ ఒక్క చుక్క కూడా వేయకుండా గట్టిగా మిక్సీ చేసుకోవాలా. మీకు వారం రోజులు 1 వీక్ ఉంటుంది, వారం రోజులు ఉంటుంది కంపల్సరీ చట్నీ. చట్నీ చాలా బాగుంటుంది. నేను చెప్పిన మెథడ్ వచ్చేసి ఒకసారి నేను ఎలా ఎలా వచ్చిందో మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అయిపోయింది నాకు చట్నీ, అయిపోయింది కర్రీ, అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ వస్తే చాయ్ తాగేసి దోశలు పోసుకొని తినేస్తే మా బాబులు ఎగ్గిస్తే వాళ్ళకి ఎక్సైజ్ చేస్తే వాళ్ళ బెస్ట్ చేయించి వాళ్ళు చాలా పని ఉంటుంది ఫ్రెండ్స్. అయిపోయింది అనుకోవద్దు, ఎప్పుడు పని ఆడడానికి ఎప్పుడు పని ఉంటూనే ఉంటుంది. ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి కాబట్టి మనం కంటిన్యూగా ఉండాలా. ఇది పక్కన మనం ఎండగానే వరకు వచ్చిన చూద్దాం. బెండకాయలు అయితే పెరిగిపోయి వెండు దుబ్బు కారం వేసేద్దాం. కారం వేసేసుకోవాలా. చూడండి మనం తినే కారం బట్టి వేసుకోవాలా. బస్ మేమంతకు మించి ఎక్కువ తినాలి కదా, మేము మంట ఎక్కువ తినము. మా అత్తయ్య వాళ్ళైతే చాలా మంట తింటారు, మేము అక్కడ తినలేము, మేము తక్కువ తింటాము. ఈ చెట్టు పట్టుకోవాలని చెప్పి పెట్టేశాను ఫ్రెండ్స్. నేను స్టాండ్ వస్తే ఇప్పుడు చూపిస్తాను, పెట్టి కర్రీ చూపిస్తాను. నేను చేసే డైలీ వీటిని చూపిస్తాను. తర్వాత వీళ్ళు ఉప్పు సరిపోయిందని చూసుకొని వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలా. నిన్న కొంచెం వేసాం కదా, ఇప్పుడు సరిపడ వేసుకుంటే చూపిస్తాను మీకు. మునక్కాయ చూద్దురండి, చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిలో తింటే. చూడండి ఈ బెండకాయ కర్రీ రెడీ. అంతే, ఇంకా చిన్నులపై కారం వేసుకుంటే సూపర్గా ఉంటుంది. దీన్ని సిమ్లో పెట్టి 2 మినిట్స్ మగ్గనీయాలా. కారం ఉడికిస్తుంది, కారం వేసాం కదా మనం, అది ఉడుకుతుంది అనమాట. పక్క ఎగ్స్ ఇంకా ఉడుకుతూనే ఉన్నాయి, అంటే మధ్యలో నేను తీసాను. ఉడికినాక మా బాబు చూపిస్తారు, ఇద్దరు ఇద్దరు ఉంటున్నారు. చూడండి చిన్న బాబు, పెద్ద బాబు అండి. నేను ఇప్పుడే కిచెన్ అని చెప్పి వచ్చి కూర్చున్నాను. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ నా వంట అయితే. ఇంకొస్తే ఒక్కొక్కరికి టీ పెట్టించి ఒకరికి ఎగ్స్ ఇచ్చేసి ఒకరికి దోశలు పోసి ఇచ్చాలా.